ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రైతులకు పసుపు రంగు తెగుళ్ల నివారణకు చర్యలపై సూచనలు చేశారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో వరి పంట పొలాలు మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ సందర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ పంట పొలాల్లో జింక్ ధాతు లోప లక్షణాలు గమనించి నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంట పొలాలకు అత్తి తెగలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు యూరియా తక్కువ మోతాదులో వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, సింగిల్ విండో డైరెక్టర్ కొండల్ రెడ్డి, ఏఈఓ కస్తూరి, కిసాన్ మోర్చా నాయకులు మల్లారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈసారి చాలా మంది పొలాల్లో జింక్ లోపం అధికంగా ఉన్నట్టు మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మూలంగానే ఇప్పుడు పొలానికి వచ్చి చూసినట్లయితే ఈ అగ్గి తెగులు నివారించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, పొలంలో ఎలాంటి తెగులు చీడపడున్నా వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, రైతు వన సమితులు ఉన్నారు, గ్రామ సర్పంచ్ ద్వారా కానీ, కోఆర్డినేటర్ ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. వరి నాటించినాక 15 రోజుల నుంచి చచ్చిపోవడం మొదలుపెట్టింది. చచ్చిపోతుందని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వినం, పోతే మందులు రాసిచ్చిండు, గోళీలు తలమంటే గోళీలు తల్లినాం, గోళీలు అయినాక అది అని ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చింది, సార్ చూపెట్టిన ఎట్లుంది మరి కవర్ అయింది, కొంచెం కవర్ అయింది, కొంచెం కవర్ అవుతుంది.